हेलो अंडी, वेलकम टू जय गायत्री किचन। ईरोजु क्यारेट सग्गु बियम पायसम एला चेसुकोवालो चूद्दामंडी। मुंदुगा ओक अर लीटर वरकु पालनी वेडी चेसुकोवालंडी। पालनी बागा मरिगिंचुकोवालंडी। ओक टी कप वरकु सग्गु बियानी ओक अर गंट मुंदु नानबेट्टुकोवालंडी। ओक गंट सेपु नानबेट्टुकुन्ना पर्वालेदु, अर गंट मिनिमम ओक अर गंट अयिते नानबेट्टुकोंडी। ओक नालुगु क्यारेट्लनु इला तुर्मी पेट्टुकोवाली। చూడండి పాలు వేడైనాయి, ఇందులోకి మనము నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుందామండి। సగ్గుబియ్యం వేసుకున్నాం కదండి, ఒకసారి బాగా కలుపుకోవాలండి। ఇది దీన్ని ఇంకొక స్టవ్ మీదకి మార్చుకుందాము। మంటని లో ఫ్లేమ్ లో ఉంచుకొని ఈ సగ్గుబియ్యాన్ని ఉడికించుకుందామండి। ఒక పాన్ హీట్ చేసుకోవాలండి। పాన్ ను హీట్ అయ్యిందండి, అందులోకి ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుందాము। ఇందులోకి ఒక కొన్ని జీడిపప్పులు యాడ్ చేసుకుందామండి। జీడిపప్పుల్ని కొద్దిగా దూరంగా వేయించుకోవాలి। ఇందులోనే మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలండి। మంట లో ఫ్లేమ్ లో ఉంచుకొని దూరంగా వేయించుకోవాలండి। ఇది మొత్తం బాగా వేగడానికి ఒక 3-4 మినిట్స్ పడుతుంది। లో ఫ్లేమ్ లో ఉంచుకొని బాగా వేయించుకుంటేనే ఈ క్యారెట్ సగ్గుబియ్యం పాయసం అనేది టేస్టీగా ఉంటుంది। అందుకే మంట లో ఫ్లేమ్ లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకుందాము। చూడండి క్యారెట్ బాగా దూరంగా వేగింది, మంచి స్మెల్ వస్తుందండి। క్యారెట్ వేగింది అంటే మంచి స్మెల్ వస్తుంది అంటే క్యారెట్ వేగిందని అర్థం। ఇది బాగా వేగింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకుందాము। చూడండి సగ్గుబియ్యం కూడా చాలా వరకు ఉడికినాయి, చూడండి ట్రాన్స్పరెంట్ గా అయినాయి కదా। ఇప్పుడు ఇందులోకి క్యారెట్ తురుము వేసుకుందామండి। మనము నెయ్యిలో ఫ్రై చేసుకున్న క్యారెట్ తురుముని మొత్తం ఇలా వేసేసుకోవాలండి। క్యారెట్ తురుము వేసిన తర్వాత ఒకసారి మొత్తం ఇలా బాగా కలిపేసుకోవాలండి। దీన్ని మొత్తము మనము లో ఫ్లేమ్ లో ఉంచుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి। ఆల్రెడీ సగ్గుబియ్యం మొత్తం బాగా ఉడికింది, ఈ క్యారెట్ ని కూడా ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉంచుకొని ఉడికించుకుందాము। చూడండి క్యారెట్ కూడా బాగా ఉడికింది, సగ్గుబియ్యం కూడా బాగా ఉడికినాయి। క్యారెట్ సగ్గుబియ్యం పాయసం రెడీ అయ్యిందండి। ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పొడి వేసుకుందాము, కొద్దిగా ఇలాచీ పొడి వేసేసుకుందాము। ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలండి। ఈ క్యారెట్ సగ్గుబియ్యం పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి। ఇప్పుడు ఇందులోకి షుగర్ యాడ్ చేసుకుందాము। ఒక చిన్న టీ కప్పు షుగర్ వేసుకుంటే సరిపోతుందండి। షుగర్ వేసాక మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి। షుగర్ అంతా మెల్ట్ అయ్యేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి। ఒక 2-3 మినిట్స్ ఇలా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము। షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిందండి, క్యారెట్ సగ్గుబియ్యం పాయసం రెడీ అయ్యింది। స్టవ్ ఆఫ్ చేసుకుందాము। క్యారెట్ సగ్గుబియ్యం పాయసం రెడీ అయ్యిందండి। ఇది వేడి వేడిగా తీసుకోవడం కంటే కూల్ కూల్ గా తీసుకుంటే సూపర్ గా ఉంటుందండి। ఇది రూమ్ టెంపరేచర్ కు వచ్చిన తర్వాత ఒక అర గంట పాటు ఫ్రిజ్ లో పెట్టుకొని తీసుకోండి, చాలా చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిదండి। సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న వేడి తగ్గుతుంది, క్యారెట్ తీసుకోవడం వల్ల కళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే తగ్గిపోతాయండి, కళ్ళకు కూడా చాలా మంచిది। తప్పకుండా ఈ క్యారెట్ సగ్గుబియ్యం పాయసం చేసుకోండి, మీ పిల్లలకు పెట్టండి, హెల్తీగా ఉంటారు। ఇలాంటి ఆరోగ్యవంతమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ।